మాది అని చెప్పడానికి ఏదో ఒక వస్తువు ఉండాలి ఒకవేళ ఒక పూజ పుస్తకం కావచ్చు లేదంటే పూజ వస్త్రం కావచ్చు లేదంటే పూజ పాత్రములు కావచ్చు లేదంటే ఏదైనా స్వరూపములు కావచ్చు కనీసం గుడికి వచ్చినప్పుడు ప్రియులారా ఒక కొవ్వొత్తి అనే తీసుకొని వచ్చి బలిపీడ ముందు కానుక సమర్పించాలి గుడిచే బయకతి హల్లెలూయా యేసువ వందనం యేసువ స్తోత్రం యేసువ ఆరాధన హల్లెలూయా ప్రియులారా మూడో విధానం అంటే మనకున్నటువంటి సమయం ఏంటి మనకున్నటువంటి సమయాన్ని దేవునికి కానుకగా సమర్పించాలి అర్థమేంటి ప్రియులారా ఇక్కడ ఏదైనా పనిలు జరిగినప్పుడు మనవంత సహాయం మనం చేయాలి ఇప్పుడు ప్రార్థన కొడిగా జరుగుతుంది ఇక్కడ అరేంజ్మెంట్స్ లేదంటే ఈ గుడి ప్రాంగణం శుభ్రం చేయటం గుడి శుభ్రం చేయటం ప్రియులారా మనవంత సహాయం మనం చేయాలి ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు ఫాదర్ నాలాంటి వాడు ఇలాంటి పనులు చేయు మా స్టేటస్ లో ఉన్నవాడు ఇలాంటి పనులు చేయకూడదు అవునా కదా చాలా మందిలో ఆ ఆలోచన ఉందా లేదా ఉంది మీరు ఒప్పుకొనినా ఒప్పుకోకపోయినా ఉంది హల్లెలూయా మీరు తిట్టిన కొట్టినా నేను చెప్తాను హల్లెలూయా యేసువ వందనం యేసువ స్తోత్రం చూడండి ప్రియులారా సుప్రీం కోర్టులో జడ్జిగా పని చేస్తున్న సుప్రీం కోర్టు నుండి ఇండియాలో భారతదేశంలో అతిపెద్ద కోర్టు సుప్రీం కోర్టులో జడ్జిగా పని చేస్తున్న జస్టిస్ కురియన్ జోసెఫ్ ఆయన తన సొంత ఊరికి వచ్చినప్పుడు ఎప్పుడైనా పూజావళి జరుగుతుండే ఆ పీఠం దగ్గర ఇదిగో చూడు ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇందాకే అలాగే కూర్చుంటారు ఎవరు కూర్చుంటారు జస్టిస్ కురియన్ జోసెఫ్ ఆయన సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆయన అలా చేస్తే చెప్పండి కారణమండి ఆ విలువ తెలుసు ఆ విలువ తెలుసు ప్రియులారా ఆ విలువ తెలిసిన వాడు దేవాలయంలో ఏదైనా పనులు జరిగినప్పుడు ఏదైనా దేవాలయ ప్రాంగణంలో ఏదైనా ప్రార్థన కొడిగి జరిగినప్పుడు అక్కడ ఉండి ఫాదర్ గారికి సహాయం చేస్తారు లేదంటే ఫాదర్ గారి దగ్గరికి వచ్చి అడుగుతారు ఫాదర్ నా వందు ఏదైనా సహాయం చేయాలి ప్రియులారా కేవలం ఆర్థిక సహాయం కాదు మనవందు సహాయం అరేంజ్ చేయటం శుభ్రం చేయటం ప్రియులారా అలా చేస్తుండగా మీ పిల్లలు అది చూసి నేర్చుకుంటారు ఇప్పుడు చెప్పగలిగితే హల్లెలూయా యేసువ వందనం యేసువ స్తోత్రం యేసువ ఆరాధన హల్లెలూయా తర్వాత నడి పూజ నడి పూజ సమయంలో ప్రియులారా మనం కానుకలు సమర్పించినటువంటి అప్ప ద్రాక్ష రసము ఫాదర్ గారు పైకెత్తి ప్రార్థన చేస్తుండగా ఆ అప్ప ద్రాక్ష రసములు యేసుప్రభుని యొక్క శరీరం రక్తమలే మారిపోతుంది మనం సమర్పించినటువంటి ఆ కానుకలు కూడా దేవుడు ఆస్వాదిస్తారు చూడండి ప్రియులారా శ్రీ సభలో ఉన్నటువంటి పునీత అగస్టిన్ వారు అంటున్నారు ఫాదర్ గారు చేతిలో అప్పం ద్రాక్ష రసం పైకెత్తి ప్రార్థన చేస్తుండగా పరలోకములో ఉన్నటువంటి యేసుప్రభు చేతులు చాచి ఆ కానుకలు ఆస్వాదిస్తారు ఆస్వాదిస్తుండగా గాయపడినటువంటి ఆయన హస్తము నుండి పడినటువంటి ఆ రెండు చుక్కల రక్తం ఆ పాత్రములో పడి ఆ అప్పం ఆ ద్రాక్ష రసం యేసుప్రభుని యొక్క శరీరం రక్తం వరే మారిపోతాయి కుడిచే పైగతి హల్లెలూయా హల్లెలూయా యేసువ వందనం యేసువ స్తోత్రం యేసువ ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఇంకా నడుపు